శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పేరి రామూర్తి గారి మరొక రెండు రచనలతో మేము ముందుకు వస్తున్నాం. వీరు జక్కిడి దరువులు, స్వరజతులు, కీర్తనలు, తిల్లానాలు రచించారు. వీరు రచించిన జక్కిడి దరువులు, స్వరజతులు, కృతులు వ్రాతప్రతి రూపంలో మనకి అందుబాటులో ఉండడం మన అదృష్టం. వీరు స్వనామ ముద్రకారులు. వీరి రచనల్లో పేరి రామ అనే ముద్ర మనకి కనబడుతుంది. ఖమాస రాగంలో కృతి రూపక తాళం. నమస్కారం. అఖండ సంగీత విద్యాప్రాప్తి రస్తు. ఇప్పుడు మీకు పేరి రామూర్తి గారి రచన ఖమాస రాగం రూపక తాళం చెప్తాను. ముందుగా రాగం గురించి చెప్తాను. ఆరోహణ అవరోహణ సమాగమ పదని సమాగమ పదని సానిద పమగరే సానిద పమగరే. ఇది 28వ మేళకర్త హరికాంభోజ జన్యం. ఇందులో కాకల నిషాదం అన్యస్వరంగా కూడా వస్తుంది. కాబట్టి దీన్ని ఏక అన్యస్వర భాషాంగ రాగం అంటాం. అంటే పూర్వం రోజుల్లో ఈ అన్యస్వరం లేదు, ఆ తర్వాత వచ్చిందన్నమాట ఖమాస్కి. గమనిద దానిస నిద నిప అంతవరకు కైచికి నిషాదు. దనిస సని అక్కడ ఛాయ వస్తుంటుంది అన్నమాట, అది ఖమాస్ ఛాయ కనబడుతుంది. ఇప్పుడు మని మనిదనిస అని ఆ గమకం లేకుండా పాడితే ఖమాస్. మనిదని అనే హరికాంభోజ్. మనకి హరికాంభోజ్లో ఒక కీర్తన ఉంది, చనితోడి తేవే కీర్తనలో అనుపల్లవిలో కనికరముతో కనికర కనికరము అని గమకం లేకుండా పాడితే ఖమాస్ అయిపోతుంది. హరికాంభోజ్లో కూడా ఆ ప్రయోగం ఉంది, మనిదని మనిదని కనికరముతో, అది హరికాంభోజి. అదే ప్రయోగం మనిదని అంటే ఖమాస్ అయిపోతుంది. అంటే చాలా జాగ్రత్తగా దాన్ని పరిశీలించాలి. ఈ ఖమాస్ రాగం చాలా ప్రాచీనమైనది. ఇందులో మనకి జావళీలు ఎక్కువ మనకు కనబడుతుంటాయి. ఆ తర్వాత మనకి బ్రోచేవారెవరురా మైసూరు వాసుదేవాచార్య కీర్తన, ఇది చాలా ప్రాచుర్యం పొందిన కీర్తన. అలాగే త్యాగరాజ స్వామివారి సీతాపతి, ఇవన్నీ చాలా ప్రాచుర్యం పొందిన కీర్తనలు. అలాగే ఈ రాగాన్ని అన్నమాచార కీర్తన ద్వారా సంగీత కళానిధి శ్రీ నేదును కృష్ణమూర్తి గారు సింగారమూర్తివి ఆ కీర్తన అవధారు రఘుపతి అద్భుతంగా వారు ఖమాస రాగం వారికి ఇష్టం. నేను ఒకసారి నేను ఇంటర్వ్యూ చేశాను వారిని, చేసినప్పుడు మీకు ఇష్టమైన రాగం ఏంటి గురుగారిని అడిగితే ఖమాస రాగం అని చెప్పారు. అలా ఖమాసులో చాలా కాంపోజిషన్స్ వారు చేశారు. సో ఖమాసు ఎందుకు వారికి ఇష్టం అంటే ఇది చాలా శాస్త్రీయమైన రాగం. ఖమాసు మంచి అందమైన రాగం. అటువంటి రాగంలో శ్రీ పేరి రామూర్తి గారు మనకి రచన అందించారు. పేరు రామూర్తి గారు ఎవరంటే విజయనగర మహారాజా వారి సంగీత కళాశాల ప్రారంభంలో ఆదిభట్ల నారాయణదాస్ గారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు గాత్ర ఉపన్యాసకులు అంటే గాత్ర డిపార్ట్మెంట్కి వారు హెడ్గా ఉన్నారు పేరు రామూర్తి గారు. వారు చాలా రచనలు చేశారు. ఆ రచనలో ఇందులో చిన్న అందం ఉంది. ఏంటంటే చరణంలో అందముగా నాదు నాలుక యందు నీవు ఉండవమ్మా. ఇదే సిమిలర్ ఫీలింగ్ని త్యాగరాజ స్వామివారి నౌకా చరిత్రలో ఏనీలోచన పల్లవ పానీయ వినీలవేణి అంటూ అమ్మవారిని సరస్వతి అమ్మవారిని ప్రార్థిస్తూ నా జుహయందు వాణి నా జుహయందు వసయింపగదే అంటారు.
అంటే అమ్మ ఎల్లప్పుడూ నా నాలుక మీదే ఉండమ్మా అని చెప్పి జాగ్రత్తస్వామి వారు సేమ్ ఫీలింగ్ని అద్భుతంగా, అంటే వాగ్గేయకారులు అందరూ ఒకలాగే ఆలోచిస్తారు, అలాగే ముందు తరం వాగ్గేయకారుల ప్రభావం తర్వాత వాగ్గేయకారుల మీద పడుతుంది అనడానికి చూడండి, అందముగా నాదు నాలుక యందు ఉండవమ్మ. ఈ విధంగా మనకి రచనలన్నీ పరిశీలిస్తుంటే అంటే భావం ఒకటే, ఆ సాహిత్య ప్రకారంగా ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే ఉంటాయన్నమాట. ఈ కీర్తన నాకు చూడగానే చాలా నచ్చింది, చాలా చాలా బాగుంది, మంచి కీర్తన ఇది. ఇప్పుడు మీకు చెప్తా ఆరోహణ అవరోహణ చెప్పుకుందామా. సమాగమ పద నీస సమాగమ పద నీస సానిద ప మగరేస సానిద ప మగరేస. ఒకసారి పాడతారా? సమాగమ పద నీస సానిద ప మగరేస. అది రూపక తాళంలో ఉంది, సమంలో మొదలవుతుంది, పల్లవ చెప్పుకుందాం. నిన్ను వేడద పదని సన్నిద నిన్ను వేడద పదని సన్నిద దప మగమ పదని సన్నిద దప మగమ మగమగ కంపితం గమగ పదని సన్నిద దప మగమ పదని సన్నిద దప మగమ నలువరణి రాణి రాణి నిన్ను వేడద నలువరణి నిన్ను వేడద నలువరణి సమగమ పదద పదద సమగమ పదద పదద నను గావుము నను గావుము దని సరి దని దరి దని దపమ దని సరి సని దరి సని దపమ పూబోడి నిన్ను పూబోడి నిన్ను. అది బాగా నొక్కినట్టు వినిపించాలి. పూబోడి నిన్ను మళ్ళీ మళ్ళీ పూబోడి నిన్ను వేడద నలువరణి నలువరణి నను గావుము పూబోడి నిన్ను వేడద నలువరణి. పల్లవి మామూలే మొదటి భాగం. రెండో భాగం సమగమ పదద పద నిజ నను గావుము నను గావుము మమగని సనిద పనిదమ పూబోణి పూబోణి నిన్ను వేడద నిన్ను వేడద నను వరణి సమగమ పదద పద. ఆ సంగతి పాడండి. నిన్ను వేడద నలు వరణి నను గావుము పూబోణి నిన్ను వేడద నలు వరణి గమ పద మళ్ళీ నిన్ను వేడద నలు వరణి మళ్ళీ అండి మళ్ళీ పాడండి. నిన్ను వేడద నలు వరణి సరస్వతి అమ్మవారి మీద అద్భుతమైన రచన ఇది, బాగా సాధన చేసి కచేరీలు పాడండి. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిస్తూ నిను వేడదనలు వరాణి నిను వేడదనలు వరాణి నలువరణి నిన్ను వేడద నలువరణి.
కేదారగౌడ రాగంలో కృతి రూపక తాళం. నమస్కారం. అఖండ సంగీత విద్యా ప్రాప్తిస్తు ఇప్పుడు నీకు పేరి రామూర్తి గారి రచన కేదారగౌడ రాగంలో రూపక తాళం ఉంది, అది చెప్తాను. ముందుగా కేదారగౌడ రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరి మా పని సా ని ద ప మ గ రి సా ని ద ప మ సా ని ద ప సా ని ద ప మ గ ప బ మ గ మ గ మ గ రి మ గ రి సరి మా పని సా ని ద ప మ గ రి సరి మా పని సా ని ద ప మ గ రి సా. ఈ రాగం 28వ మేళకర్త హరికాంభోజి జన్యం. నా 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 ప ప మ గ రి గ రి రి మ ప మ మ గ రి రి ప మ గ స రి మ ప. ఈ విధంగా దీనికి ఛాయ్ ఉంటుందన్నమాట. పల్లవి చెప్పుకుందామా? రూపక తాళం సమానికి మొదలవుతుంది. అంబ నిన్ను పాసని రిజని దప అంబ నిన్ను
పర్వ మగగరి మగగరిస వేడుకుంటి వేడుకుంటి అంబనిందు వేడుకుంటి అంబనిను వేడుకుంటి నిసరి మగరి రిమ పని దబ నిసరి మగరి రిమ పని దబ నిసరి మగరి రిమ పని దబ కంబు కంఠి కంబు కంఠి పని సర్జని దబ మగరిమ పని సర్జని దబ మగరిమ పని సర్జని దబ పని సర్జని దబ మగరిమ పని సర్జని దబ మగరిమ నను బ్రోవుము నను బ్రోవుము అది మొదటి సంగతి. ఒకసారి పాడతావా? అంబనిను వేడుకుంటి కంబు కంఠి నను బ్రోవుము అది రెండవ సంగతి చెప్పుకుందామా? పని పని సరి మగరిస అంబనిను అంబనిను సర్జని దబ పర్వ మగగరి వేడుకుంటి వేడుకుంటి నిసరి మగరి రిమ పని దబ కంబు కంఠి కంబు కంఠి నిసరి మగరి రిజని దబమ నిసరి మగరి రిజని దబమ రిజని దబమ రిజని దబమ నను బ్రోము నను బ్రో బ్రోము బ్రో బ్రోము బ్రోవుము నను బ్రోవుము నను బ్రోవు బ్రోవుము నను బ్రో బ్రోవు రిజని దబమ బ్రోవుము బ్రోవుము అది రెండో సంగతి. ఒకసారి పాడతావా? అంబనిను వేడుకుంటి కంబు కంఠి నను బ్రోవుము అంబనిను వేడుకుంటి రిజని దబ రిజని స ఈ రూపక తాళంలో కేదార్ గానంలో వేణుగానంలోని చాగరస్వామి కీర్తన ఉంది. వేణుగానలో అని మొదలవుతుంది. అంబని తదరి రీ రాగాలాపన పడాలంటే కేదార్ గౌడ్ రాగం లాంటి రాగంలో ఎక్కువ రచనలు నేర్చుకుంటే ఆ సంగతులన్నీ మనకు తెలుస్తాయి. సో బాగా ఈ సాధన చేసి పాడు. తప్పకుండా. నమస్కారం. అఖండ సంగీత విద్యా అంబనిను వేడుకుంటి అంబనిను వేడుకుంటి కంబు కంఠి నను బ్రోవుము అంబనిను వేడుకుంటి కంబు కంఠి నను బ్రోవుము అంబనిను వేడుకుంటి కంబు కంఠి నను బ్రోవుము పద్మజో రాణి
నిలవేణి వాణి కలువల చెలి నుదురు లలిత చెలువము చెలువకు పలుకులు కిలకరములు పలువరుసలు పొలుపునిలుపు పలుకు విపులు కలువల చెలి నుదురు లలిత చెలువము చెలువకు పలుకులు కిలకరములు పలువరుసలు పొలుపునిలుపు పలుకు విపులు అంబనిను వేడు తల్లి నీదు కరుణనాదు యుల్దమూల జిల్ల చేయు తల్లి నీదు కరుణనాదు యుల్దమూల జిల్ల చేయు తల్లి నీదు కరుణనాదు యుల్దమూల జిల్ల చేయు తల్లి కరుణనాదు యుల్ల మూర జిల్ల జేయు ముల్లోకముల గునీవే తొలివే పూవరు చూనిం ముల్లోకముల గునీవే తొలివే పూవరు చూనిం కలచితి కలుపుల చెలిసరి చెలియమునలు బగు బలుహిత విలతులు గల సేవిత పేరి కులరాముని తలచుము కృపు తలచితి కలుపుల చెలిసరి చెలియమునలు బగు బలుహిత విలతులు గల సేవిత పేరి కులరాముని తలచుము కృప అంబనిను వేడు కోటి కంపు కంటి తను ప్రభు అంబనిను ఈ కార్యక్రమం ద్వారా శ్రీ పేరి రామూర్తి గారు రచించిన 4 రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయకారుని రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.